లవ్లీ సబ్స్క్రైబర్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు షూటెక్ తెలుగు టీవీ ఛానల్ ఈ రోజు మన వీడియోలో ఎంఐ నుంచి సరికొత్త న్యూ టీవీని అయితే తీసుకుని అయితే వస్తున్నారు క్యూఎల్ఈడీ టెక్నాలజీ తోటి ఆల్రెడీ మన ఇండియాలో ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ క్యూఎల్ఈ టీవీ లాంచ్ అయితే చేశారు టూ థౌజండ్ ట్వంటీలో దానికి అప్డేటెడ్గా అనేది చెప్పుకోవచ్చు అండ్ కానీ ఒకటైతే మిస్ అయితే చేశారు ఆ యొక్క టీవీలో అది కూడా మంచి అది కూడా తీసుకొచ్చి ఉంటే ఇంకా గా అయితే ఉండేది బట్ చూద్దాం మరి ఈ టీవీ యొక్క స్పెసిఫికేషన్స్ అన్నీ అయితే మనం ఈ యొక్క వీడియోలో మనం మాట్లాడుకుందాం టిల్ ఎండ్ వరకు అయితే చూడండి అండ్ అలాగే ఆ టీవీ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ విన్న తర్వాత మీరు ఆ టీవీని తీసుకోవచ్చా తీసుకోకూడదు అనే దాని గురించి అయితే ఒక ఐడియా అయితే వస్తుంది మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా లెట్స్ గెట్ స్టార్టెడ్ ఆగండి 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 ప్లీజ్ మన ఛానల్ అయితే సపోర్ట్ అయితే చేయండి వీడియోనైతే లైక్ అయితే చేయండి నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అయితే చేయండి ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి విజిట్ చేసి వీడియో చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ మీ యొక్క సపోర్ట్ కూడా తెలపండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్లో దాంట్లో ఆల్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది దాన్ని అయితే యాక్టివేట్ చేసుకోవాలని కోరుకుంటాను నేను పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అనమాట మరి లేట్ చేయకుండా ఇప్పుడు వెళ్దాం వీడియోలోకి చెప్పాను కదా ఎంఐ నుంచి సరికొత్త న్యూ టీవీ తీసుకుని అయితే వస్తున్నారు ఆల్రెడీ టూ థౌసండ్ ట్వంటీలో లో మనకు ఫిఫ్టీ ఫైవ్ ఇంజెస్ టీవీని తీసుకుని వచ్చారు బట్ దానికి అప్డేటెడ్ గానే బిగ్గర్ సైజులో సెవెంటీ ఫైవ్ ఇంజెస్ టీవీని అయితే లాంచ్ అయితే చేయబోతున్నారు ఎంఐ లెవెన్ అల్ట్రా ఎంఐ లెవెన్ ఎక్స్ సిరీస్ మొబైల్స్ ఎప్పుడైతే లాంచ్ అయితే చేస్తున్నారో ఆ టీవీని కూడా అప్పుడే లాంచ్ అయితే చేస్తున్నారు నేను ఎండింగ్ లో చెప్తాను ఆ టీవీ యొక్క లాంచ్ డేట్ అండ్ అలాగే ఆ యొక్క టీవీలో వచ్చేసరికి ఒక బిగ్ స్పెసిఫికేషన్ తీసుకొచ్చుకుంటే ఇంకా బాగుండేది అయితే నాకైతే అనిపించింది అది కూడా అయితే మీరు ఎండ్ వరకు చూస్తే తెలుస్తుంది అనమాట యొక్క స్పెసిఫికేషన్ అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా మరి ఈ టీవీ డిజైన్ గురించి మాట్లాడుకోవాలంటే సేమ్ యాస్ సిరీస్ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ ఏ విధంగా ఏ విధంగా అయితే ఉంటుందో క్యూ వన్ సిరీస్ క్యూఎల్ఈ టీవీ ఎంఐ నుంచి వచ్చిన ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ సేమ్ అదే విధంగా అయితే ఉంటుంది డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయంలో అండ్ కాకపోతే ఓన్లీ మనకు స్క్రీన్ సైజ్ మాత్రమే పెరుగుతుంది అలాగే ఈ టీవీ మనకు సెవెంటీ ఫైవ్ ఇంచెస్ టీవీ అని ఎయిట్ కేటీవీ అయితే అనుకోకండి ఇది ఫోర్ కే రెజల్యూషన్ త్రీ ఎయిట్ ఫోర్ జీరో ఇంటూ టూ వన్ సిక్స్ జీరో రెజల్యూషన్తో తీసుకుని అయితే వస్తున్నారు ఈ టీవీ యొక్క డిస్ప్లే వచ్చేసరికి వన్ ట్వంటీ హెడ్జెస్ విత్ ఎంఈంసి సపోర్ట్ అయితే ఉంటుంది సో ఒక కొంచెం బెటర్ స్పెసిఫికేషన్తో తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు ఇప్పుడు మనకు అలాగే ఈ టీవీ యొక్క బ్రైట్నెస్ వారికి పీక్ బ్రైట్నెస్ థౌజండ్ అయితే ఉంటుంది అండ్ అబోవ్ బిలో బ్రైట్నెస్ వచ్చేసరికి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంటుంది అలాగే ఈ టీవీ హండ్రెడ్ పర్సెంట్ ఎన్టీఎస్సి అండ్ అలాగే నైంటీ ఫైవ్ పర్సెంట్ డిసిఐపీ త్రీ వైట్ కలర్ గార్మెంట్ సపోర్ట్ అయితే ఉంటుంది ఈ యొక్క క్యూలీ టీవీలో మరియు ఈ సెవెంటీ ఫైవ్ ఇంచెస్ క్యూలీ టీవీలో త్రీ ఎయిటీ టూ ఎల్ఈడిస్ వాడారు అండ్ అలాంగ్ విత్ వన్ నైన్టీ టూ లోకలైజ్డ్ జోన్స్ అయితే వాడారు సో దీనివల్ల మనకు బ్రైటర్గా అండ్ కాంట్రాస్టర్గా అండ్ అలాగే డార్కర్గా మనకు సీన్స్ అనేవి చాలా బ్రిలియంట్గా అయితే కనపడం అయితే అనమాట సో ఇది మాత్రం ఒక మంచి స్పెసిఫికేషన్ అయితే చెప్పుకోవచ్చు ఈ యొక్క టీవీలో ఎంఐ వచ్చేసరికి కొంచెం అప్డేట్ అయిందనేది చెప్పుకోవచ్చు ఈ యొక్క విషయంలో అండ్ వన్ ట్వంటీ హెడ్జెస్ ఎంఈఎంసీ సపోర్ట్ కూడా తీసుకొని అయితే వచ్చారు బట్ ఈ ఎంఈఎంసీ సపోర్ట్ మనకు ఒక పెద్ద మైనస్ కూడా అయితే ఉంది అది కూడా చెప్తాను ఈ యొక్క వీడియో ఎండింగ్లో మనం ఇప్పుడు మాట్లాడుకున్న స్పెసిఫికేషన్స్ గురించి అండ్ ఈ టీవీ వచ్చేసరికి డాక్ విజన్ సపోర్ట్ అయితే ఉంటుంది ఎస్డిఆర్ టెన్ ప్లస్ సపోర్ట్ ఎస్డిఆర్ టెన్ హెచ్ఎల్జీ సపోర్ట్ అయితే ఉంటుంది ఈ టీవీ ఆడియో గురించి మాట్లాడుకోవాలంటే బిల్ట్ ఇన్ డ్యూయల్ స్పీకర్ సపోర్ట్ అయితే ఉంటాయి అది కూడా టోటల్ ఆడియో అవుట్పుట్ సరికి థర్టీ వాట్స్ అయితే ఉంటుంది రెండు ట్విట్టర్ గాను ఫోర్ ఊఫర్స్ గానీ అయితే వర్క్ అవుతాయి విత్ సపోర్ట్ డాల్బీ ఆడియో సపోర్ట్ అయితే ఉంటుంది డిటిఎస్ హెచ్డీ సపోర్ట్ అయితే ఉంటుంది మరి ఓఎస్ గురించి మాట్లాడుకోవాలంటే ఆండ్రాయిడ్ టైన్ ఓఎస్ అయితే ఉంటుంది బిల్ రైన్ క్రోమ్ సపోర్ట్ అయితే ఉంటుంది గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది అండ్ అలాగే ఈ టీవీ యొక్క కనెక్టివి పోర్ట్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే బ్లూటూత్ ఫైవ్ పాయింట్ జీరో సపోర్ట్ తోటి డూఎల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ తోటి హెచ్డిఎంఐ అయితే అయితే ఉంటాయి దాంట్లో వచ్చేసరికి టూ పాయింట్ జీరో రెండు అయితే వర్క్ అవుతాయి ఎస్డీఎంఎల్ టూ పాయింట్ వన్ వచ్చేసరికి విత్ ఈఆర్సి ఏఎల్ఎన్ఎం సపోర్ట్ మాత్రమే ఉంది అండ్ అలాగే ఏవి ఇన్పుట్ సపోర్ట్ టూ ఎస్బీ పోర్ట్ సపోర్ట్ ల్యాండ్ పోర్ట్ సపోర్ట్ ఆప్టికల్ పోర్ట్ సపోర్ట్ త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం జాక్ సపోర్ట్ ఈ విధంగా అన్ని కనెక్టివిటీ ఆప్షన్స్ అయితే తీసుకొని అయితే వచ్చారు యొక్క టీవీలో వీళ్ళు ఒక్కటి కూడా అయితే మిస్ అయితే చేయలేదు అండ్ మరి ప్రాసర్ గురించి కూడా మనం మాట్లాడుకున్నట్లయితే ఇది మీడియాటెక్ ఎంటీ నైన్ సిక్స్ డబల్ వన్ కోడ్ కోర్ సిపియుతో తీసుకుని అయితే వచ్చారు అప్ టు వన్ పాయింట్ ఫైవ్ గిగైజ్కి అయితే క్లాకింగ్ అయితే చేశారు జీపీ విషయంలో మాత్రం మ్యాలీ జీ ఫిఫ్టీ టూ ఎంపీ టూ జీపీని అయితే వాడారు టూ జీబీ ర్యామ్ని థర్టీ టూ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వాడారు ఈ యొక్క టీవీలో సో ఈ యొక్క స్పెసిఫికేషన్స్ అనేవి చాలా చాలా బ్రిలియంట్గా అయితే ఉన్నాయన్నమాట ఈ సెవెంటీ ఫైవ్ ఇంజస్ టీవీలో ఫిఫ్టీ ఫైవ్ ఇంజెస్ టీవీ కంటే మనకు బెటర్ స్పెసిఫికేషన్స్ అనేవి సెవెంటీ ఫైవ్ ఇంజస్ టీవీలో అయితే ఇచ్చారు కానీ ఇక్కడ ఒక చిన్న మైనస్ కూడా అయితే ఇచ్చారు ఎందుకంటే ఇది ఎంఈఎంసీ సపోర్ట్ వన్ ట్వంటీ హెడ్జెస్ సపోర్ట్ అయితే ఇచ్చారు కానీ ఇక్కడ విఏఆఆర్ఆర్ సపోర్ట్ అయితే ఇవ్వలేదు అంటే మనం సిరీస్ కానీ సోనీ పిఎస్ ఫైవ్ కానీ ఇలా మనం కనెక్ట్ చేసుకున్నప్పుడు కేలో వాడుతున్న కేలో గేమ్ ఆడుతున్నప్పుడు వన్ ట్వంటీ హెడ్జెస్ సపోర్ట్ అయితే ఉండదు ఫ్రెండ్స్ ఇది డైరెక్ట్గా వాళ్ళ యొక్క వెబ్సైట్లో వాళ్ళైతే ఇంక్లూడ్ అయితే చేశారు ఒకసారి అయితే చెక్ చేయండి ఎందుకంటే కొంతమంది గేమింగ్ లవర్స్ అయితే ఉంటారు వన్ ట్వంటీ హెడ్జెస్ అంటే సెవెంటీ ఫైవ్ హెంజెస్ సెవెంటీ ఫైవ్ జస్ట్ టీవీ బిగ్ స్క్రీన్ అది కూడా గేమింగ్ వన్ ట్వంటీ హెడ్ జస్లో మనం గేమింగ్ ఆడామంటే కే రెజల్యూషన్లో ఒక బ్రిలియంట్ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుందని అయితే ఉంటారు కానీ అది ఒకటైతే మైనస్ అయితే అయింది బట్ అప్డేటెడ్ విషయంలో ఒకళ్ళు తీసుకొస్తే తీసుకురావచ్చు అనేది నేనైతే అనుకుంటున్నాను సో ఇదనమాట ఈ యొక్క ఎంఐ క్యూఎల్ఈడి సెవెంటీ ఫైవ్ జస్ టీవీ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ మరి టీవీ మరి ఎవరైనా కొనాలి అని అనుకున్నట్లయితే కింద అయితే కామెంట్ చేయండి మరి టీవీ ఎప్పుడు లాంచ్ అవుతుంది చెప్పలేదు భయ్య అన్నట్లయితే ఈ టీవీ వచ్చేసరికి ట్వంటీ థర్డ్ ఏప్రిల్ రోజు లాంచ్ అయితే అవుతుంది వాళ్ళ మొబైల్ ఫోన్స్ కూడా ఆ రోజైతే లాంచ్ అయితే చేస్తున్నారు అండ్ గ్లోబల్గా సో మన ఇండియాలో కూడా ఆ రోజు అయితే లాంచ్ అయితే చేయబోతున్నారు సో ఇదన్నమాట ఎంఐ క్యూఎల్ఈడి సెవెంటీ ఫైవ్ ఇంచెస్ టీవీ చిన్న మైనస్ అదొకటి అయితే వీఆర్ఆర్ సపోర్ట్ కూడా తెచ్చి ఉంటే ఇంకా బాగుండేదంటే నాకైతే అనిపించింది మరి మీరేమనుకుంటున్నారనే దాని గురించి అయితే అయితే కామెంట్ చేయండి ఏంటి భయ్య మరి ప్రైస్ గురించి చెప్పలేదు అన్నట్టు అంటున్నారా ఖచ్చితంగా చెప్తాను అది మర్చిపోలేదు ఈ యొక్క టీవీ ప్రైస్ ఒకసారికి మినిమం టు మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక లక్ష యాభై వేలు లేదా ఒక లక్ష ముప్పై వేల వరకు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అయితే తెలుస్తుంది సరే చూద్దాం ఈ టీవీ ఎంత ప్రైస్తో లాంచ్ అయితే చేయబోతున్నారు ఏప్రిల్ ట్వంటీ థర్డ్ వరకు అయితే వెయిట్ చేస్తే మనకైతే తెలుస్తుంది తెలుస్తుందన్నమాట ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈ టీవీ యొక్క ఫుల్ డీటెయిల్స్ వీడియో మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయండి అండ్ అలాగే ఈ వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ని ఉన్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ క్లిక్ చేసి దాంట్లో ఉన్న ఆల్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోగలరు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో జరుగుతుందన్నమాట ఇంకో వీడియో మేము ముందుంటాను అప్పటి వరకు బాయ్ టేక్ కేర్